ఆపదలో ఆదుకునే ఆపన్నులు ఎవరైనా నిజంగా కరుణామయులే. మనిషైనా జంతువైనా ఇలా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మనుషులైతే రక్షించండి అంటూ కేకలు పెడతారు. కానీ మూగజీవాల విషయంలో అలా కాదు. ఇప్పుడు మనం చూడబోయేది కూడా ఓ మూగజీవికి సంబంధించిన వీడియోనే. సముద్రం నుంచి ఒడ్డుకు వచ్చి బండరాళ్లలో చిక్కుకుపోయింది ఓ తాబేలు. కాస్త భారీ శరీరం కావడంతో ఆ రాళ్ల మధ్య నుంచి బయటికి రాలేక నానా అవస్థలు పడుతోంది. అలా కొన్ని గంటల పాటు అది ఆ రాళ్ల మధ్య చిక్కుకుని విలవిల్లాడిపోయింది. చివరికి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దాని కష్టం చూసి చెల్లించిపోయాడు. మెల్లగా దాన్ని ఆ బండరాళ్ల మధ్య నుంచి రక్షించాడు. అంతే, వెంటనే ఆ కూర్మం సముద్రంలోకి వెళ్ళిపోయింది. కాగా ఆపదలో చిక్కుకున్న ఒకరు ఆ తర్వాత కేర్ చేయకుండా వెళ్ళిపోయినా ఆ వ్యక్తి లేదా జంతువు పట్ల చూపే దయాగుణమే ప్రధానమైనది అంటూ అటవీ అధికారి సుశాంత్ నందా ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. అలాగే నువ్వు సరైన పని చేశావని ఇతరులు గుర్తించకున్నా దాని గురించి పట్టించుకోకుండా జాలి దయాగుణం చూపించినప్పుడే మనం హీరోలమవుతామని ఆయన చివర్లో ఓ సందేశమిచ్చారు. మనం ఓ సాయం చేశామని చెప్పుకోవటం కాదు, మన సాయం వల్ల ఒక ప్రాణి ఆపద నుంచి ప్రాణాలతో బయటపడింది అన్నది ముఖ్యం అని నందా క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. జీవితంలో ఒకరికి సాయం చేసే అవకాశాలు చాలా తక్కువగా వస్తాయని పలువురు ట్వీట్ చేశారు.